హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంటి అభివృద్ధి ఛానల్కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో నేను స్పైసీగా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేయబోతున్నానండి ఈ చికెన్ కర్రీ బగారా రైస్కి చాలా బాగుంటుంది అంతేకాకుండా కోకోనట్ మిల్క్తో పులావ్ చేస్తాం కదా దానికి కూడా మంచి కాంబినేషన్ అండి ప్లెయిన్ కుష్కా కూడా చాలా టేస్టీగా ఈ చికెన్ కర్రీ అనేది మంచి కాంబినేషన్గా ఉంటుంది రండి దీని తయారీ విధానం ఎలా అని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక ఇంటి ఇంటాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి రండి ఈ చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దాం కర్రీ కోసం కడాయి పెట్టానండి కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నానండి వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి కొంచెంగా కరివేపాకు కూడా వేసాను కొంచెంగా ఉప్పు కూడా వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా వేగిన తర్వాత అప్పుడు పసుపు వేస్తున్నానండి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత అల్లం వెలిపే పేస్ట్ బాగా ఫ్రై చేయాలండి నేను ఈరోజు అల్లం వెలిపే పేస్ట్ దంచి వేసాను దానివలన మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే ఉంటుందండి తర్వాత దీంట్లో శుభ్రం చేసి ఉంచిన ఒక కేజీ చికెన్ వేస్తున్నానండి చికెన్ వేసిన తర్వాత దీంట్లో కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి ఇలా సాల్ట్ వేయడం వలన చికెన్ ముక్కలకు కూడా ఉప్పు అనేది పడుతుంది తర్వాత బాగా కలపాలండి చికెన్ని మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకసారి కడిగి నీళ్లు వంపేసి రెండోసారి మంచి నీళ్లు పోసి కొంచెంగా ఉప్పు వేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టామంటే చికెన్ కర్రీ మనం చేసేటప్పుడు చికెన్ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి అంతేకాకుండా జ్యూసీగా కూడా ఉంటాయి ఇప్పుడు చికెన్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు తక్కువ మంటలో పెట్టి ఉడికించాలండి ఎందుకంటే ఈరోజు నేను చికెన్ పెద్ద ముక్కలు తీసుకున్నాను తక్కువ మంటలో పెట్టి ఉడికించడం వలన చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట మీరు ఇక్కడ చూసారంటే నేను మూత తీసి చూపిస్తున్నాను వాటర్ అనేది బయటకు వచ్చి చికెన్ కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు వేయాలి కారం వేస్తున్నాను తరువాత ధనియాల పొడి వేస్తున్నానండి నేను వాడే కారంలో ధనియాలు అనేవి ఉండవండి అందుకని చెప్పి నేను ధనియాల పొడి అనేది విడిగా వేస్తాను మీరు ఇంట్లో ఆడించిన కారంలో ధనియాలు వేసి ఆడించినట్లయితే కనుక ధనియాల పొడిని వదిలేయండి తరువాత గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి గరం మసాలా మీరు మీ ఇంట్లో చేసిన దాన్ని ఉపయోగించవచ్చు లేదంటే బయటకున్నదాన్ని ఉపయోగించవచ్చు అండి అది మీ ఇష్టం అనమాట మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసాను వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ నూనెలోని మసాలా అనేది ఫ్రై అయినప్పుడు ఏమవుతుందంటే కారంలో ఉండే పచ్చివాసన అనేది పోతుందండి బాగా వేపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా వదిలేస్తే ఈ మసాలా అంతా కొంచెం ఇంకా ఈ చికెన్ ముక్కలకి పడుతుంది ఒక మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి చికెన్ ఉడికిందనమాట మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోయాలండి నేను తంలి కోసం అని చెప్పేసి ఫోటో తీస్తున్నాను తీస్తున్నప్పుడు ఏం చేశానంటే వీడియో బటన్ అనేది ప్రెస్ చేయడం మర్చిపోయాను దానివల్ల వాటర్ పోసేది రికార్డ్ అవ్వలేదండి తర్వాత కొంచెంగా నీళ్లు పోసి చూపించాను నీళ్ళు పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటల్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించారంటే అంతేనండి చికెన్ కర్రీ తయారైపోతుంది నేను ముందే చెప్పినట్లు ఈ చికెన్ కర్రీ బగారా రైస్కి కోకోనట్ రైస్కి ప్లెయిన్ కుష్కాకి చపాతీకి వైట్ రైస్కి అన్నిటికి చాలా బాగుంటుందండి దోశకైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజు మన ఛానల్లో స్పైసీగా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చెప్పి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి నచ్చకపోయినా కమెంట్ చేసి చెప్పండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మైండ్ ఇంట్ ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు